తండ్రి, అందరికి వందనములు దయచేసి. రెండవ పాఠ్యాంశంగా యేసును ఎక్కడ పోగొట్టుకున్నావు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యేసును ఎక్కడ పోగొట్టుకున్నావు? యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారా, బాప్తిస్మమును బట్టి ఆయన మనం అంగీకరించడం ద్వారా ఆయన మనతోనే ఉంటాడు. ఎందుకంటే శిష్యులకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు ఆయన. మనకు తెలిసిన మాటే మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20 చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. చూడండి, ఆ మాట ఇదిగో నేను ఎప్పటిదాకా అండి? యుగ సమాప్తి అంటే ఈ సృష్టి యావత్తు నాశనం అయిపోయేంత వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. ఎవరితో చెప్పానండి ఆయన? శిష్యులు ఎవరెవరండి? శిష్యులతో ఎప్పటిదాకా ఉంటాను అన్నాడమ్మా? యుగ సమాప్తి దాకా ఆయన ఉంటారు. సరే, వీళ్ళు ఉండాలి కదా, మరి ఉన్నారా ఉన్నారా? మరి ఎవరి దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నారు ఆయన? ఎవరైతే ఆయనతో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన చిత్తం చొప్పున చేస్తారో వారితో ఆయన యుగ సమాప్తి వరకు ఉంటానంటున్నారు ఆయన. మనమైనా ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఆయన మాత్రం తన వారితోనే ఉండిపోతాడు ఆయన. అందుకే ఎటువంటి భేదరకమైన పరిస్థితులైనా సరే భక్తుల జీవితంలో ఆయన ప్రస్తావన కనబడుతూనే వచ్చింది. స్టెఫన్ గారు మీరు రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు, యేసుక్రీస్తు వారు ఏమో చూస్తున్నారా, సింహాసనం నుంచి లేచిపోతాడు ఆయన ఆహ్వానించడానికి. సంఘాన్ని సౌలు గారు హింసించేస్తున్నారు, ఏమైనా ఊరుకున్నారా? దమస్కులో కాసేసాడు ఆయన. సౌలా అని వేళ నన్ను హింసించుచున్నాము, అంటే వెళ్ళిపోవడానికి ఆరోహణమే, పరలోకానికి వెళ్ళిపోయినా తన వారితోనే ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆత్మరీతిగా తన వారితోనే ఉన్నాడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదాయన. ఆయన మనల్ని విడిచిపెట్టడు, మంచిదేనండి. మనని ఏమైనా విడిచిపెట్టేశామంటారు ఆయన్ని? ఎక్కడ విడిచిపెట్టేశాం? ఆయన మనల్ని విడిచిపెట్టడాన్ని మనం విడిచిపెట్టేస్తున్నామని చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో ఈ గందరగోళ స్థితి నెలకొంటుందంటే ఆయన ఎలాగో విడిచిపెట్టడు మనల్ని. మనం ఏమైనా విడిచిపెట్టామా? మనం విడిచిపెట్టేసి ఈ విషయంలో నా దగ్గర రాక అంటే కానీ రాదు. ఆ విషయం అన్ని విషయాల్లో ఆయన కావాలా? మనకి అన్ని విషయాల్లో కావాలా? కావాలంటే ఆయన పక్కన పెట్టుకుని విషయాలు చేయగలమా? అబద్ధం చెప్పగలమా? జీవితం మన ఇష్టానుసరంగా బ్రతకగలమా? ఇప్పుడు మనం ఏ విషయంలో అయితే ఆయన వద్దనుకుంటున్నామో ఆ విషయంలో మనకు దూరం అయిపోతుంటాడు ఆయన. క్రమేపీ ఈ దూరం పెరుగుతుంది, ఇక మనం ఆయనకి చేరువుగా వెళ్ళలేము. అంతే తప్ప ఆయన మనల్ని విడిచిపెట్టేవారు కాదు ఆయన. మరి ఏ ఏ విషయాల్లో మనం విడిచిపెట్టేస్తాం? ఆయన ఏమంటారంటే, అసలు నా విషయంలో మీరు చాలా నిర్మోహమాటంగా ఉండాలి. యేసుక్రీస్తు మాట విషయంలో మొహమాటం లేని వారే ఉండాలి. మొహమాటానికి మీరు కూర్చోకూడదు. మీకు నేను ఏదైతే చెప్తున్నాను అనుకోండి, సరేలేని బాధపడతారైనా కూర్చోకపోతే అనుకునే అవసరం లేదు. నిర్మోహమాటంగా ఉండాలి ఆ విషయంలో. ఆయన విషయానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనం ఒప్పుకుంటేనే మనం ఒప్పుకుంటున్నాడు ఆయన, లేకపోతే ఆయన ఒప్పుకోడు. చూద్దామండి ఒక మాట, లోకసువార్త 9:9. లోకసువార్త 9:23, 24, 25, 26 వచనాలు చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లను,
ఎవడైనా నన్ను వెంబడింపకూడని ఎడల ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన ఏం చేయాలండి? ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన వెంబడించాలంటున్నారు ఇక్కడ. ఆయన మనతో ఉండాలా, మనం ఏం చేయాలండి? వెంబడించాలి. ఎవడైనా తను వెంబడింపకూడని ఎలా ఉండాలంటున్నారు ఆయన? తను తాను ఉపేక్ష అంటే మనల్ని మనం లెక్క చేసుకోకూడదు. ఇప్పుడు అసలు నా సంగతి నీకు తెలుసా అన్నం అనుకోండి, మనం అవసరం లేదు ఆయన. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఆయనకు అవసరం లేదు. మీరు మీరేంటో చెప్పకుండా నోరు మూసుకుంటే నా వెనక రండి. మీరు మీరేంటో మీ గొప్పతనం మీరు చెప్పుకుంటే నాకు దూరంగా ఉండండి. మన ఏ ఊరు, ఏ జిల్లా, ఏ ప్రాంతం, మన ఇంటి పేరు ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. మనమేంటో అనే గుర్తింపు మనం తెచ్చుకుంటే మనతో ఉండడం. ఆయన ఏంటో, ఆయనకి మనం అనేకుల మధ్య గుర్తింపు తెచ్చేవారిగా ఉంటే ఖచ్చితంగా మనం ఆయన వెంబడిస్తుంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవడైనా నన్ను వెంబడింపకూరినలా తను తను ఉపేక్షించుకోవాలి. తను తను లెక్క చేసుకోకూడదు. తను తాను ఒక పనికిరాని పాత్రగా ఎంచుకోవాలి. నా గొప్పతనం ఏముందండి? అంతా ఆయన శక్తి సామర్థ్యాలండి. నా ఊరిని ఎందరో నిలబెట్టుకోగలడు ఆయన అని తగ్గింపు స్వభావంతో ఆయన వెంబడించగలగాలి. ప్రతిదినము తన సిలువనెత్తుకుని ప్రతిదినము శ్రమను సహిస్తూ వెంబడించాలి. అంటే ఆయన వెంబడిస్తే, ఇలా వెంబడిస్తే ఖచ్చితంగా ఏమొస్తాయి అనమాట అండి? దేవుని స్తోత్రం మనకి ఏం రావట్లేదు అంటే మనం వెంబడిస్తున్నాం కదండి. ఆయన వెంబడిస్తే వస్తాయంటున్నారండి ఆయన. మనం ఆగిపోయినామేమో ఎక్కడైనా. మనం ఎందుకంటారండి, కొంతమంది చూడండి, మనం ప్రార్థన బయలుదేరామనుకోండి, నేను నడవలేకపోతున్నాను, నేను మెల్లుగా వస్తాను, మీరు నడిచింది అంటాం. కొంతమంది నాకులా నల్లని ఉంటే అంతే కదా నేనపడిపోతుంటాం. ముందెళ్ళిన వాళ్ళు ఎవరిని అన్నారనుకోండి, వెనకున్నోళ్ళకి ఏమన్నా తెలుస్తుందండి? ముందు ముందెళ్ళిన లేదు, బైబుల్ పట్టుకెళ్తుంది ఏమన్నా అన్నారనుకోండి, వెనకున్నోళ్ళకి ఏం తెలుస్తుంది? ఆగిపోతే బాగలేదు, ఆకపోతేనే శ్రమలు వస్తాయి అంటున్నాడు. ఆగుకోమనా ఆగకుండా రమ్మనా? ఆగకుండా ఆయన వెంబడించమని యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను, తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నానిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని. ఇక నాతో బ్రతుకంటే ఎలా ఉంటుందంటే, నా కోసం చచ్చేంత మనసు మీకు ఉంటారు. అలాంటి మనసుండి చివరికి ప్రాణమే పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నా, దాన్ని మీరు నా కోసం పెడుతున్నారు కనుక రక్షించుకుంటారు. లేదా మీకోసం మీరు ఆలోచించుకుని ఒకవేళ బ్రతుకుతుంటే దాన్ని పోగొట్టుకుంటారు, నేను కూడా తిరిగి ఇవ్వలేను మీకు. మీకోసం మీరు బ్రతికారు కనుక నా కోసం మీరు బ్రతకాలి, నాతో అంటు కట్టబడాలి, నన్ను వెంబడించాలి, మీ సిలువనెత్తుకుని నా వెంట రావాలి. అంటే ఆయన కనబరుస్తుండాలన్నమాట. ప్రతి విషయంలో ఆయన కనబరుస్తుండాలి, కనబరుస్తుండాలి. ఈ మాట పదే గారికి మధ్య బాగా అర్థమైనట్టుందండి. ఎప్పుడు అక్కడికి వచ్చిన ఎవరికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన చర్చిలో ఉందని అంటున్నాడు ఆయన. నువ్వెప్పుడు నమ్ముకున్నాను అడుగుతున్నారు ఏంటో వాళ్ళు. ఎప్పుడో నమ్ముకున్నాను, గొప్ప దేవుడే నమ్ముకున్నాను అంటున్నాడు. చాలా ఆశ్చర్యమైంది, ఆనందం వేసింది. పొద్దున కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎంత ధైర్యంగా ఒప్పేసుకుంటున్నారు ఆయన, ప్రజలకు అందరికీ తెలిసే విధంగానే. ఏమైనా గొడవకి వెళ్తుంటే నా దేవుడు చూసుకుంటాడు అన్నాడట ఆయన. మిగతా వాళ్ళు భయం అయిందా మరి? ఎవరైనా అన్యాయం చేస్తుంటే నా దేవుడే చూసుకుంటాడులే అన్నాడు. ఇతర దేవుడు ఒకటే కొంత బాధ ఉండదు, ఏదో ఒక కమిషన్ పెట్టుకుంటాడు ఇంకోటి. కానీ ఇప్పుడు అలా కలిసి కదా, ఈ దేవుడు సెపరేట్ అయిపోయాడు. ఇప్పుడు అవతల కొంచెం భయం వేస్తుందమ్మా, ఏంటి విషయం, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏంటి. ఈ ధైర్యం అందరిలోనే ఉండాలి. ఆయన వెంబడిస్తున్నామన్న ఆనందం మనకు ఉండాలి. అందరూ అంటారు, అందరా వీడికి ఏమైందిరా ఇలా మారిపోయాడు అంటారు. ఈ బంధువులే ఆయన్ని ఎన్నో అవమానాలు కలుగుతుంటే అయినప్పటికీ చూసారా, ధైర్యం ఆయనలో ఉండదు. అందుకే ఆయన వెంబడించాలంటున్నారు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. ఒకవేళ మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి సంపాదించుకుంటారు అంటున్నారు. 25 ఒకడు లోకమంతయు సంపాదించి తమ్ము తాను పోగొట్టుకునే ఎడలా లేక నష్టపరుచుకునే ఎడలా వారికి ఏం ప్రయోజనం? ఒకవేళ క్రీస్తులోనికి రాకుండా తనంతట తానే తన కోసం బ్రతుకుతూ, తన భార్య కోసం బ్రతుకుతూ, తన బిడ్డల కోసం బ్రతుకుతూ, తన బ్రతుకుని చివరికి నాశనం చేసుకుని చావులోనికి వెళ్ళిపోతుంటే ఏం ప్రయోజనం? ఇంకేం మిగులుతుంది చెప్పండి? ఆయనకి ఏం మిగులుతుంది? నాకు అందరూ తెలుసు అండి అలాగే.
కడుపు కట్టుకుని కన్న పిల్లల కోసం, వారి పెళ్ళిళ్ళ కోసం, వారి ఉద్యోగాల కోసం ఎంతో ప్రయాసపడి నరకయాతను అనుభవిస్తూ మరణానికి వెళ్ళిపోతున్నారు. అందరూ ఉన్నారు. ఆ నమ్ముకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్న ఉన్నారు. మొత్తానికి వాళ్ళు ఎవరో కొందరు కొంతమందిని దేవుడు నమ్ముకున్నారు. ఆడబిడ్డలు కొంతమంది దేవుడు నమ్ముకున్నారు. కానీ వీళ్ళకి దేవుడు అంటే తెలియదు, అది తీరిక లేదు. ఎందుకంటే బిడ్డల కోసం ఆలోచించారు కదా, బిడ్డలే ఆస్తి, వాళ్ళు బాగోవాలండి అనేవాడు. మరి ఏంటి ఇప్పుడు మరణం ద్వారా ఏమైపోతారు ఇతను? ఏం సంపాదించాడు? ఏం లేదు. సర్వలోకాన్ని సంపాదించినా సరే ఏమీ ప్రయోజనం లేదంటున్నారైనా, తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటాడు వాడు. అలాంటి వానికి ఏం ప్రయోజనం? నన్ను గూర్చియు, నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడు ఎవడో. నన్ను గూర్చియు, నా మాటల గురించి చెప్పడానికి ఎవరో సిగ్గుపడుతుంటే అప్పుడప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి కొంతమంది వెనక్కి వెళ్తారు. వాళ్ళు వస్తానండి తర్వాత ముందు వేస్తారు అంటే సిగ్గుపడుతున్నారు అన్నమాట. అంటే మనం ఏంటో ఎవరికి తెలియకూడదు అనమాట. మనం పలానా ఆయన భార్యనే తెలియాలి, మనం పలానా ఆయన అల్లుడని తెలియాలి, అన్నీ తెలియాలి సమాజానికి. మనం దేవుని నమ్ముకున్నాడు మాత్రం తెలియకూడదు అనమాట. అంతే కదా మన ఆలోచన. ఒకవేళ ఎలాంటి ఆలోచన కనుక మనకు ఉంటే, ఇప్పటికీ మనం ఈ విషయంలో సిగ్గుపడుతుంటే ఈ మాట మన హృదయాన్ని తాకాలి, మళ్ళీ గాయపరచాలి. మనం నిజమైన జీవితం అంటే తెలుసుకోవాలి. చెప్తున్నాడు చూడండి, నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడు వాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు తనకు తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడు. అయ్యో అప్పుడు అసలు ఆయన మాట్లాడాలండి. ఆయన ఆయన యాక్సెప్ట్ చేస్తేనే మనకు పర్లోకం. అప్పుడు ఆయన సిగ్గుపడిపోతాడు మమ్మల్ని తీసి. నేను చెప్పనంటాడు, చెప్పండి బాబు, మీరు చెప్పకపోతే లోపల తీసుకోరు మమ్మల్ని పర్లోకలేదు అంటే నేను చెప్పనంటాడు. అదే ఎందుకంటే మరి మీరు లోకంలో ఉన్నప్పుడు నా గురించి చెప్పడానికి సిగ్గుపడ్డారు కదా. మీరు ఎవరమ్మా అంటే మనం కవర్ అయిపోయాం కదా జనాల్లో జనాల్లాగా. మన ప్రభువునందు క్రీస్తు అందరి ముందు ఆయన జీవించాలి, మన బ్రతుకునందు జీవించాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నానండి అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, నేను ఉన్నాను అనుకున్నాడు మరి, నేను నమ్ముకున్నాను కదా. ఇలాంటి ఆలోచన కలిగి అనేక మంది మధ్యకు మనం తీసుకెళ్ళగలిగితే, మీ ఇంట్లో ఫంక్షన్లు అప్పుడు మానేద్దాం అంటే ఎవరు ఒప్పుకోరు. అన్ని ఫంక్షన్కి వెళ్ళండి, ఎల్లు ఫంక్షన్లో కల్లా చెప్పండి ఏమని, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను కదా ఈ మధ్య, ఎంత గొప్ప దేవుడు తెలుసా. సువార్త మీటింగ్ కూడా పెట్టాలి మేము, అది ఇక్కుమాలి భోజనం ఎప్పుడు తిన్నామో ఎదురు చూస్తారు. ఇంకా కుర్చీల దగ్గర నుంచి ఇంకా ఖాళీ అవ్వలేదు లేస్తే కూర్చుందామని అంటారు. అది కాదు, ముందు నేను ముందు కూర్చొని తింటున్నోడికి, నీ వెనక కూర్చోమన్నోడికి, ఆకేసి భోజనం పెడుతున్నోడికి, ఇంట్లో మనల్ని పిలిచిన వాడికి అందరికీ మనం దేవుని పెట్టమనే విషయం తెలియాలి. మనం క్రీస్తుని అంగీకరించామని తెలియాలి, తెలిసే విధంగా ఉండాలి. అప్పటికీ తెలియనప్పుడు జాగ్రత్త పడి మెల్లగా వచ్చేస్తాం అని సిగ్గుపడ్డారు అన్నమాట. మీరు వెళ్ళడానికి సిగ్గుపడలేదు కానీ చెప్పడానికి సిగ్గుపడ్డాం. ఆయన కూడా అంతే, మన దగ్గరికి వచ్చాడే రావడానికి ఏం సిగ్గుపడ్డా, వస్తాడు అని మేఘాలు మీద. కానీ మన గురించి చెప్పడానికే సిగ్గుపడతాడు, అయినా చెప్పకపోతే తీసుకోండి. ఏం బాబు ఇలా వస్తాడు అంటాడు ఆయన, పెద్ద ఆయన. అదేనండి మరి కింద నేను బ్రతికాను కదండి ఇలాగే. మరి ఆయన చెప్పాడా నీ పేరు? మర్చిపోయినట్టున్నాడు, చెప్పలేదు ఎందుకు సరి లేదు అంటాడు ఆయన. నీ పేరు చెప్పండి, నన్ను తీసుకోనంటున్నారు ఆయన. నీ పేరు, నీ పేరు చెప్పనంటాడు అంటే సిగ్గుపడుతున్నాడా. కాబట్టి అంత్యదినం కోసం ఎదురు చూస్తున్నావా, ఎలాగైనా సరే పరలోకాలను ఆశపడుతున్నావా, అది ఎందుకు పోతుందో చెప్పమంటారు. ఇప్పుడు మనం అంగీకరించలేని కారణం అని చెప్పా, మనం అంగీకరించలేని కారణం అని చెప్పా. నా భార్య ఈ మధ్య వైట్ షర్ట్లు ఉండలేకపోతుంది, ఎందుకంటే ఉన్నాయి రెండే పడుకొచ్చి అవే వేసుకుంటున్నాను ఎక్కువ. ఎన్నో రంగు బట్టలు ఉన్నాయి అవి వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదు అంటే పాస్టర్ గారు నేను గుర్తించలేమని భయం ఉంది. నేను దేవుని పెట్టినాను గుర్తించాను అందరూ. ఈ మధ్య చెప్పాను రెండు వైట్ ప్యాంట్లు కూడా గుర్తించుకుంటాం త్వరలో, ఇంకా వైట్ వైట్ అంతా మన పని లేదు ఇంకేమీ. అవన్నీ ఇస్త్రీ చేసి పెట్టేసింది నేను ఎదుగాలతో వేసుకోమని, ఏం లేవు దాంట్లో మళ్ళీ వేసుకున్నాను. ఎందుకంటే సమాజం ఏ విధంగా నన్ను క్రీస్తు వాడిని గుర్తిస్తుందో అర్థమవుతుందా మీకు? ఏ విధంగా నేను యేసుక్రీస్తు దాసుండని, ఆయన సేవకుండని, ఆయన పనివాళ్ళని గుర్తింపబడతాను, అలా ఉండడానికి నేను ఇష్టపడతాను, నేర్చుకుంటున్నాను నేను దేవుని దగ్గర.
నీ లోపల కలిసిపోకూడదు. తెలియనోడు కూడా ఈయన ఎవరో అనుకోవాలి. ఈ మధ్య మరీ అర్థం కావట్లేదని బ్యాగ్ కొడేసి తిరుగుతున్నాను. దాని మీద ఏసుక్రీస్ పేరు ఉంటుంది ఇంగ్లీష్లో, అది కూడా అర్థమైపోద్ది ఫాస్ట్గా. అంటే ఏ విధంగానైనా సరే నన్ను చూసిన ఒకరికి నేను దేవుని వాడిని అవగాహన కలిగించాలి. ఈ కోణంలోనే బ్రతకాలని ఆశపడుతున్నాను. మీరన్నంటే మిమ్మల్ని చూస్తే చూసిన ప్రతి ఒక్కరికి మీరు దేవుని వారిని తెలియకపోతే అక్కడ మీరు ఆయన సిగ్గుపరిచినట్టే, మనం అక్కడ ఆయన సిగ్గుపరిచినట్టే. మనం ఆయన ఒప్పుకుంటే ఆయన మనల్ని ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోకపోతే కానీ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇలా సిగ్గుపడి సిగ్గుపడి ఏం చేస్తాం తెలుసండి, ఆయన రానము కొన్ని కొన్ని విషయాల్లోనే అవి విడిచిపెట్టేస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాం అనుకోండి, యేసుక్రీస్తువుని తీసుకెళ్తే పంపు ఉంటుంది అక్కడ, వద్ద ఆయన ఇక్కడే ఉండి ప్రభువు వెళ్ళి వచ్చేస్తా ఉంటాం. అలా ఆయన్ని విడిచిపెట్టుకుంటున్నాం. యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం చేసిన క్రీస్తును కొన్ని సందర్భాల్లో మన వరకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాం, మన బ్రతుకులోకి వచ్చేయకుండా దూరం పెడుతున్నాం. ఇది మనకే ప్రమాదం, ఇది మనకే ప్రమాదం. వద్దంటే మానేస్తాను నేను రాడు. మనం ఆయన కోసం బ్రతికితే, మనం ఆయన వెంబడిస్తే ఆయన మనతో ఉంటాడు, ఆయన లేకపోతే లేదు. చాలా విషయాల్లో యేసుక్రీస్తుని కొందరు విడిచిపెట్టేసినట్టుగా చూస్తాం మన దగ్గర. ఎందుకంటే ఆయన ఏమి విడిచిపెట్టేసినందుకు గొడవ చేసేసి నన్ను ఎందుకు విడిచిపెట్టేసారు అన్న ఆయన, మనం అంటాం కనవాలి. అంతెందుకండి, తల్లిదండ్రులు ఎరుషలేం పండుగకి వెళ్ళారు, యేసుక్రీస్తు 12 ఏళ్ళు తీసుకెళ్లారు, ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. అప్పుడు వెతుక్కుంటున్నారు ఎవరినే, అంటే విడిచిపెట్టేశారనే వాళ్ళు. లోకసు 2:42 ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేములకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళొచ్చుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయన ఎదుగుతున్నారు. ఏమైంది, ఎక్కడో విడిచిపెట్టేసుకున్నారు, వాళ్ళు పోగొట్టుకున్నారు యేసుక్రీస్తుని, పండగలో పోగొట్టుకున్నారు యేసుక్రీస్తుని తల్లిదండ్రులు. మరి మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో నాకేది తెలియట్లేదు. ఉన్నారా ఆయన కూడా, ఉన్నారండి, ఒక్క తల కూడా అర్థంగా ఒప్పుకోలేదు, ఉన్నారని చెప్పట్లేదు. ఇది మీ డౌట్ ఏంటంటే వాళ్ళ మా నాన్నే పోగొట్టుకున్నారంటే మనం ఎదుర్కొంటాం అనుకుంటారు మీరు, ఎందుకంటే వాళ్ళకంటే తెలియదు. అది పండగండి బాబు హడావుడి, ఆ హడావుడిలో చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళినోళ్ళు చెయ్యి వదిలేశారు ఎక్కడో. ఇప్పుడు రోజంతా కలిసి వెళ్ళిపోయారు, ఉన్నాడు కదా ఉన్నాడు కదా అని తీరా చూస్తే లేడా, వెతుకుతున్నారు అక్కడ, బంధువులు అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు మా యేసుబాబు కనిపించారా అని అడుగుతున్నారు. ఏమన్నా అసలు చూడలేదు, మళ్ళీ వెతుక్కుంటూ వెనక్కి వస్తున్నారు. ఒక రోజు అంతా నడిచేసారు, ఇంకో రోజు అంతా నడుస్తున్నారు, వెతుక్కుంటున్నారు, వెతికి నడిచేటప్పుడు ఏ టైపు అవుతుంది కదా పాపం వెనక్కి వస్తున్నారు. ఆయన కనబడినందున ఆయన వెతుకుతూ ఎరుషలేము తిరిగి వచ్చింది. 3 దినములైన తర్వాత వెళ్ళడానికి ఒక రోజు అయింది, రావడానికి ఒక రోజు, ఇంకో రోజు ఎక్కడైంది, వెతుకుతున్నారు కదా టైం పడేసింది. ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూసిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఎన్నో జ్ఞానులకు తెలియని విషయాలను ఉపదేశకులు ఎరగని సంగతులను యేసుక్రీస్తు వారు ప్రశ్నించి ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం రాక మళ్ళీ ఆన్సర్ చెప్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు, ఈ ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, మనకు అర్థం కావట్లేదండి. మన పాటలు కూడా ఒక ప్రశ్న ఉంటుంది, లేదా సమాధానం మనం ఎత్తుకుంటాం, మనకు ఎవరు చెప్తాం. అలాగే యేసుక్రీస్తు వారి విధానం అన్నమాట, ఆయనే ప్రశ్నిస్తున్నాడు, దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు జ్ఞానులు. మళ్ళీనే సమాధానం చెప్తున్నాడు, అది వింటున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అని జ్ఞానం, 12 ఏళ్ల వయసులో ఎంత గొప్పగా ఉన్నాడు ఈయన అనుకుంటున్నారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిగిలి ఆశ్చర్యపోతున్నారట. ఏమని, ఎందుకంటే 12 ఏళ్ల వయసు తల్లిదండ్రులు కనిపించట్లేదు, బాగా ఎక్కువ జనాంగం వేల కొలిది ప్రజలు, మా అమ్మ నాన్న కనిపించట్లేదు, మౌన కూర్చొని ఆడట్లేదు, ఈయన బోధకులతో మాట్లాడుతున్నాడు ఈయన.
ఈయన విడిచిపెట్టుకున్న వాళ్ళకి ఆందోళన కానీ ఈయనకి ఎందుకండి బాబు? ఆయనకేం లేదు. ఆయన విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేసే ప్రమాదం. వాళ్ళు వెతుక్కుంటూ వేదన పడుతూ తిరిగి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు రా చేసావు? నేను చేపట్టుకుంటే వెనకాల వస్తాను అనుకున్నావే, రాలేదే అని అడుగుతున్నానమాట. ఇదిగో నీ తండ్రి నిన్ను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పారట. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాడట. చూసారండి, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలుసు కదా, మీరు నాతో ఉండాలి కదా, నేను మీతో లేరని ఎందుకు బాధపడుతున్నాను? మనం ఇక్కడికి వచ్చిందే దేవుని పని గురించి కదా, దేవాలయంలోకి వచ్చాం కదా. ఈలోపుగానే మీరు వెళ్ళిపోతూ హర్యానా పడిపోతూ అడావుడు పడిపోతూ ఉద్దేశం వెళ్ళిపోయారు. మీరు మాత్రం పనిలోనే ఉన్నారు, మీరే ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన మనం ఒడంబడికి చేసుకున్నాం. ఏమని? ప్రభువు పాపిని, నా పాపాలను కడిగి వెళ్ళి నేను పరిశుద్ధునిగా నేను బ్రతుకుతాను, నన్ను పవిత్రపరచాలి, నీ రక్తం ద్వారానే సాధ్యం. సరే అయితే ఇప్పటి నుంచి నా శిష్యురాలు శిష్యుడు మీతో నేను ఉంటాను, నన్ను వెంబడించాలి, సరేనా? ఆ సరే, మరి బ్రతుకు ఎలా ఉండాలి? నీతో నేను ఉంటున్నానంటే నాతో ఉంటున్నాను అంటే ఇద్దరు కలిసి పనిచేస్తాం. ఇప్పుడు మనం ఒంటరిగా పనిచేయటం లేదు, కలిసి పనిచేస్తున్నాం. అందుకే శిష్యుల్ని సువార్త ప్రకటించకుండా అడ్డుపడినప్పుడు వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు, ప్రభువా సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి, మరి నువ్వే సహాయం చేయాలి, ఎందుకంటే ఆయన పనిలో ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, ఒకవేళ మనం ఆయన నమ్మిన వారం అయితే, ఆయన వెంబడించే వారం అయితే ఆయన మనతో ఉండి సహకారులుగా ఉంటాడు. ఆయన ప్రభు వారికి సహకారులుగా ఉండి సువార్త పరిచయం ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వాక్యం చెప్తుంది. మనం ఒంటరిగానే సాధిద్దాం అనుకుంటే మనం ఏం చేయలేం, ఆయన మనతో ఉన్నాడు, పని అయింది. మనం ఆయనకి సహకారులుగా ఉంటే చాలు. దేవుని జత పని వారమై ఉన్నాం అంటాడు పౌలు. అంటే దేవుడు కూడా పనుడా? అవును, ఆత్మ సంపదలో దేవుడు కూడా పనివాడే. ఆ పనివాడితో మనం పని చేస్తే చాలన్నమాట సహకారులుగా. ఇప్పుడు మనం మనకేదో పెద్ద భారం ఇచ్చేసి ఆయన చేయలేని పని మనం ఎత్తుకు పెట్టలేదు, ఆయన చేసే పనిలోనే ఆయన సహకారులుగా ఉండమంటున్నారు ఆయన. కానీ ఈ పని విషయంలో అవగాహన లేక ఎవరితో ఉంటే మనం పని చేయగలమో ఆయన్నే విడిచిపెట్టేసుకుంటున్నాం. ఎక్కడో చోట ఎక్కడెక్కడ విడిచిపెట్టేసుకుంటున్నాం అంటే తల్లిదండ్రులు పండగలో విడిచిపెట్టేశారు. ఎక్కడ విడిచిపెట్టేశారమ్మా? పండగలో విడిచిపెట్టేశారు ఆయన. తర్వాత దీనికి ఒక 12 మంది శిష్యులు ఉంటారు, ఆయన వెంబడిస్తుంటారు, వాళ్ళతో క్రీస్తు వారు ఉంటారు. మరి వీళ్ళు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల యేసుక్రీస్తుని విడిచిపెట్టేశారు. ఇస్కరియోతు యూదా ఎక్కడ విడిచిపెట్టేశారు తెలుసా మీకు? గెత్సెమనే తోటలో విడిచిపెట్టేస్తాడు ఆయన. అంటే విడిచిపెట్టేయడానికి ఖచ్చితంగా ఒక కారణం ఉందన్నమాట. విడిచిపెట్టేయడానికి ఎవరైనా క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక కారణం ఉంటుందన్నమాట. అప్పుడు మనం కలిగి ఉన్నామా, ఆయన విడిచిపెట్టేసి ఉన్నామా? విడిచిపెట్టేస్తే కారణం కూడా కనుక్కోవాలి. మరలా మనం ఆయనతో జీవించగలుగుతాం మన బ్రతుకుని దిద్దుకుంటే. ఇస్కరియోతు యూదా కారణం ఏంటి చెప్పమంటారా? 30 వెండి నాణాలు అమ్మేసుకున్నాడు ఆయన యేసుక్రీస్తుని. ఎంత తెలివిగా విడిచిపెట్టుకుంటాడు తెలుసండి, చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇరవై ఆరవ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించినట్లా నాకు ఏమిత్రని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించటకు తగిన సమయం కనిపెట్టుచుండను. మొత్తాన్ని బేరం కుదిరింది. ఇక ఇక చేయాల్సిందల్లా ఈయనే, ఈయన విడిచిపెట్టుకోవాలి, వారికి అప్పగించాలి. చూస్తున్నాడు, సమయం కోసం చూస్తున్నాడు. సమయం వచ్చింది. 47వ వచనం 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడకు యూదా వచ్చెను, వారితో కూడా
బహుజన సమూహము కత్తులు కుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొక్క నుండి ప్రజల యొక్క నుండి వచ్చాను. ఆయన అప్పగించేవాడు నిన్ను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. ఆయన పట్టుకున్నాడని ఆయనతో వచ్చిన పండుగలకు చెబుతున్నాడు, గుర్తు చెప్పాడు. వెంటనే యేసునకు వచ్చి నిన్ను అప్పగించేస్తానని అనలేదు. బోధకుడా, నీకు శుభము, నీకు అంతా మంచి జరగాలి. చూసారండి, పంగోడు కూడా మంచి మాట మాట్లాడతాడు అన్నమాట. ఇష్టం లేకపోయినా కానీ ఏమంటారండి, అందరూ బాగోవాలి అంటారు. ఇష్టమేనా? ముద్దు పెట్టి దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభమవును కాక, నిజంగా శుభమండి అక్కడ నుంచి ఈ దగ్గర అంటారని ఎండరైనప్పటి నుంచి అది కష్టాలి కదా. నీకు పట్టేసుకుంటారు, తీసుకెళ్ళిపోతారు, చెరసాల్లో బంధించి చెట్ట కొట్టేస్తారు, ఆయన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తారు, వస్త్రాలు తీసేస్తారు, పిడుగుతులు గుద్దుతారు, మొలకిరటం పెడతారు, సెలువు తీసుకెళ్ళిపోతారు. ఎన్ని శ్రమలు దానికి. నీకు శుభమవును కాక, శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడట. ఎంత నేను యేసుక్రీస్తు వారు చెలికాడా ఇప్పుడు దాకా ఎవరు నాకు, మై డియర్ ఫ్రెండ్, నా స్నేహితుడా, ఇప్పుడు దాకా స్నేహితుడు, ఇప్పుడు నుంచి ఏమవుతాడు మరి. నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకున్నది. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి అక్కడ ఒక ఆయన కంగారు పడతారు. అయితే మొత్తానికి ఇస్కరియోతు యూదా ఆయన్ని ముద్దు పెట్టుకుని అప్పగించగలను. చెలికాడా ముద్దు పెట్టుకున్నాను అప్పగించుచున్నావా అంటారు ఆయన. చూసారండి, గెత్సెమన తోటలో ముద్దిచ్చి విడిచిపెట్టేసుకున్నది. యేసుక్రీస్తు ఏమించారు? ముద్దించి ఎక్కడికో లోపలోనికి వెళ్ళమ్మా. ఆవిడ గబగబా ప్రార్థన చేసుకుంటాం, ఎందుకంటే ఆయన ఆరం కొట్టేస్తుంటాడు. గమ్మ ఎక్కమని బండి ముసుగేసుకుని అప్పుడు ఒక మరి ఇంకేమనుకోక మరి వెళ్ళాల్సి మరి ఉంటాను మరి అంటాం అంతే. అది ముద్ద అనమాట. మరి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను. ఎంత ఒడిదుడుకుల జీవితమైన క్రీస్తు మనతో ఉండి తీరాలి. ఎంత నష్టపోతాను. చాలామంది బండి మీద వెళ్తా చర్చికి ముద్దిస్తారు. చర్చికి ఇస్తారా? లోపల సిరువు ఉంటుంది అని చెప్తుంటారు. అంటే ముద్దు పెట్టి నువ్వు రాకు నేను వెళ్తానని. ఎంతమంది లేదండి అలాగే. దేవుడు అంటే ఏమర్థమవుతున్నాడు మనకి? నా మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మనమేమో నువ్వు ఇక్కడే ఉండు అని ముద్దించి వచ్చేస్తున్నావు అండి, అప్పగించేస్తాం, విడిచిపెట్టేసుకుంటున్నాం. ఇస్కరియోత్ యూదా గెత్సెమనే తోటలో ముద్దిచ్చి యేసుక్రీస్తును దూరం చేసుకున్నాడు, విడిచిపెట్టేసుకున్నాడు. ఎక్కడ విడిచిపెట్టాడమ్మా ఇస్కరియోత్ యూదా? గెత్సెమనేలో విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత మరో శిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా విడిచిపెట్టేస్తాడు. యేసుక్రీస్తు వారిని బంధించి తీర్పులోని తీసుకెళ్ళి చిత్రహింస పెట్టి పిడుగుద్దులు గుద్ది నానా అవమానాలు పాలు చేసేస్తాడు. పేతురు వెంబడిస్తూ వెంబడిస్తూ చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు. ఏం చేయాలో తెలీదు. వాకడి దగ్గర ఉండిపోతాడు, ఆయన లోపల తీసుకెళ్ళిపోతాడు. చూస్తుంటాడు, కొడుతుంటారు బయట చూస్తుంటాడు, చూస్తుంటాడు కొడుతుంటారు బయట చూస్తుంటాడు. భయపడుతుంటాడు, భయం, మరణ భయం వచ్చేస్తుంది. ఇప్పుడు క్రీస్తుని చంపేయడానికి తీసుకెళ్ళారు, తను కూడా చంపేస్తారని భయం. ఈయన ఇంతకు ముందే అంటాడు, అసలు నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ నిన్ను మర్చిపోతాను, నువ్వు కల్లోకూడదు అనుకోకండి. లేదు పేతురు, కోడి రెండు సార్లు కూడా కుదు, నువ్వు మూడు సార్లు మాత్రం అబద్ధపడతావు ఎరగనంటే అబద్ధం నేనా, మా వంశ చరిత్రలు లేదంటాడు. అలాంటి ఆయన ఎంత ఈజీగా అబద్ధపడేస్తాడు. అబద్ధం అంటే ఏంటి? ఎరగను అంటే అర్థం ఏంటి? వదిలేసాను అంతేనా? అది ముందే చెప్పకండి, అది ముందే తెలియదు అంటే అర్థం తెలుసు మీకు, కానీ చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే పేతురుకి గొడవ వచ్చినాయి కదా, అప్పటి నుంచి మాట్లాడలేదు. అలాగనమాట, పేతురు ఎందుకైనా విడిచిపెట్టేస్తాడు, ప్రాణ భయం. అతనికి ధనం నిష్క్రియతీయోద, పేతురుకి ప్రాణం మీద భయం, ప్రాణం పోతుందేమో భయం. లోకస్తుగా 22వ అధ్యాయం.
వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనకొచ్చుచున్నాడు. అంటే ఎక్కడో ఉన్నాడండి, నా యేసుక్రీస్తు వారితో పాటు అంటారు లేదు, వెంబడిస్తానని చెప్పేసి ఎక్కడున్నాడు చూసారా, తెలివైనాడు. సమస్యలు అయితే తీరిపోతే మళ్ళీ సామరస్యంగా దేవుని పని జరిగితే అప్పుడు వస్తానండి అంటాం. పేతురు కూడా అలా అంటున్నాడు, ఆయన కనుక విడిచిపెట్టేస్తే అండి మళ్ళీ మేము స్వార్థ పనులకు వెళ్తాం. ఆయన పడుకున్నప్పుడు నేను వెళ్తే నన్ను కూడా మరణానికి గురి చేస్తారని వెనక్కనుకుంటున్నాడు. ఎవరో తెలియనట్టుగా అందరూ వెళ్తుంటే అందరితో పాటు వెళ్తున్నట్టుగా ఏమీ ఎరన్నట్టుగా వెనకాల వెనకాల వెళ్తున్నాడు. పేతురు దూరంగా వారు వెనక వచ్చుచుండను, అంతటా కొందరు నడుముకుంటే మంట వేసుకున్నారండి. ఎందుకంటే లోపలికి ఎందుకు వెళ్ళాను, లోపల యేసుక్రీస్తుని కొట్టే ప్రోగ్రాం పెడతారు వాళ్ళు, చలిగా ఉంది బయట మంట వేసి కూర్చున్నావు అని పని లేని వాళ్ళు కొంతమంది పొలలు ఎదురు మంట వేసుకుంటున్నారు. ఇంకేం పని అక్కడ చుట్టూ మంట వేసి కూర్చుంటే పేతురు వారు మధ్య ఇరికి చిరికించి ఇంకులేడు మంట కాసుకుంటున్నాడట. ఇప్పుడు అవసరం ఇంకి అప్పుడు ఒక చిన్నదే ఒక అమ్మాయి ఆ మంట ఎత్తులో మొహం గడిపడిలో పెడతాడేమో మొహం గారి మంటలోకి అతన్ని మంట వెళుతురులో అతను కూర్చుండ చూచి అతని పేరు చూచి వీడును అతనితో కూడా ఉండను అని అందరికీ చెప్పేస్తుంది. వీడు అతనితో ఉన్నాడు తెలిసిపోతుంది కొంచెం చూస్తుంటే అన్నదా చిన్నపిల్ల. అందులో పేదలు ఓ అమ్మాయి అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, నేను అతను అడగను ఎవరిని చూసేవారు అనుకుంటున్నావు, సరిగ్గా చూసావా, ఇంకెవరో మాట్లాడలేదు అంత గట్టిగా. మరి పెద్ద ఆయన గద్దిస్తుంటే మరి ఎవరన్నా ఊరికా మా చిన్నపిల్లానికి ఏం తెలియదు, ఆయన ఇందాక నుంచి మన అడగలు వస్తున్నాడు మన బంధువైన, నేనేమి యేసుక్రీస్తు వారితో ఉండేవాడు కాదు. సరే ఎంత దూరం చేసుకుని నాకు తెలియదు అంటున్నాడు, ఈయన భయపడిపోతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా బంట రోజులు పిలిచి ఇదిగోనండి మీరు ఆయన తీసుకెళ్ళారు కానీ శాసనం ఒకటి ఉండిపోయింది ఇంట్లో కూడా తీసుకెళ్ళని అంటారేమో భయమే, చెప్పట్లేదు అసలు విషయం చెప్పట్లేదు. మరి ఒకడు అతన్ని చూసి నీవును వారిలో ఒకడు అంటాడు. మళ్ళా ఆ మంట ఎందుకు మొహం ఏంటో మరి అలా కనబడిపోతుంది అందరికీ. పేతురు ఓయి ఏం గద్దిస్తున్నాడండి, గద్దించాలంటే ఏదైనా సరే పేతురు గారి తర్వాత ఇంకెవరు గద్దించలేరు. అలాగే యేసుక్రీస్తే గారు ఏం గద్దింతారులేండి, సముద్రం గద్దింతాడు, గాలిని గద్దింతాడు, దెయ్యాన్ని గద్దిస్తాడు ఆయన. పేతురు అత్తగారిని తీసుకెళ్తే జ్వరాన్ని గద్దిస్తాడు ఆయన. కానీ పేతురు గారిని తాను ఎవరో ఎవరైనా చెప్తే గద్దిస్తాడు, అవసరమైతే యేసుక్రీస్తు వారు కూడా గద్దిస్తాడు. యేసుక్రీస్తు అందరినీ గద్దిస్తే యేసుక్రీస్తుని గద్దించిన మనగాడండి గద్దిస్తాడండి. ఆయన ఏమనగండి యేసుక్రీస్తు వారు ఎదుగు మనం ఎరుషులేమి వెళ్తున్నాం, ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు యూదులందరూ నా మీద తిరగబడతారు, నన్ను పట్టుకుంటారు, సిలివేస్తారు, మూడో దిన తిరిగి వేస్తారంటే చేపట్టుకుని అట్లాగే ఏమన్నాడండి నా గద్దించేసాడు. నీకు దూరమవునుగాక అంటాడు ఆయన. చూసారు అంత పవర్ఫుల్ నేను. ఇప్పుడు మంట దగ్గర అడుగుతున్నారు, నువ్వు ఆయనతో ఉన్నావు కదా, మళ్ళీ గద్దిపే అమ్మాయి అన్నాడు గట్టిగా కళ్ళు చేసి. ఆ అమ్మాయి మాట్లాడలేదు. మళ్ళీ వాడెవరో వచ్చాడు, ఒకడు వచ్చాడు కదా నువ్వు ఆయనతో ఉన్నాడు అని చూశాను అంటున్నాడు. ఓయ్ నేను లేను ఏంటన్నాడు అంటున్నాడు. చూసాడు పోయి నేను కాను అన్నాడు. కాబట్టి అలా అన్నప్పుడు మళ్ళీ ఇంకా లేవని మాట్లాడాను అంటే ఎంత గట్టిగా గద్దించుంటాడు అండి నా ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి అప్పుడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలడని దృఢంగా చెప్పేశాడు. మన అప్పుడైనా దొరికేసాను రా బాబు అనుకున్నాడా. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు. చూసారండి ఏం చెప్తున్నావు, అక్కడో అంటున్నావు నువ్వు ఇక్కడెక్కడ తిరుగుతుంటే నేను అది గట్టిగా గద్దించేస్తున్నాడు అనమాట. అతను ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసేసిందండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాడు. ఆయన మళ్ళా మందిరం నుంచి వేరే చోట తీసుకెళ్తున్నారు శిక్షించడానికి. అప్పుడు అలా వెళ్ళిపోతూ మంట ఎలుగులో ముఖం కనబడుతున్న పేతురు చూస్తున్నాడు. ఈయన ఇలా చూసేటప్పటికి ఆయన కనబడుతున్నాడు, ఆయన ఇలా చూసేటప్పటికి ఈయన కనబడుతున్నాడు. అంటే ఆయన చూపించిన అర్థం అయిపోయినాయి మూడు సార్లు అబద్ధాలు, నేను చెప్పాను నువ్వు అబద్ధపడతామని అని ఆయన చూస్తుంటే ఈయన తెలియకుండా అబద్ధపడేసినట్టే నేను చూస్తున్నాను. చూసారా మౌనమే
ఇవి యేసుక్రీస్తు గారు పరుగు పరుగున వచ్చేసి నేను చెప్పానా పేతులు నువ్వు అబద్ధం పడుతుంది ఏం అనలేదు. ఒక్క చూపు చూశాడండి నీకు అర్థమైపోయింది. ఈయన చూశాడు ఆయన్ని ప్రాణాలు పోయినా సరే అబద్ధమని అన్నాను అని అన్నాడు. అసలు ఈ ప్రాణాలు పోతాయేమో అని భయంతో ఆయనతో పాటు ఈయన ఎక్కడ చంపుతారని భయంతో ఆయన చంపేస్తారని తెలిసిపోయింది చంపుతారన్న భయంతో తెలియదని చెప్పేసి పేతురు నేడు కోడి కుయక మునుపు నీవును ముమ్మారులను ఎరుగునందుకని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. వెలుపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆ ప్రజలన్నీ బయటికి వెళ్ళిపోయాడు. సంతాపపడి ఏడుస్తున్నాడు. ఏడు ఎందుకు ఏడుస్తున్నాడు అమ్మాయి? ఎందుకంటే నేను ప్రభువుని విడిచిపెట్టేసుకున్నాను. నా మాటను బట్టి నేను ప్రభువుని విడిచిపెట్టేసుకున్నాను. యేసుక్రీస్తు చూపులో అర్థం అదే. నన్ను ఎంత త్వరగా విడిచిపెట్టేశాడు పేతురు. యేసుక్రీస్తు శిష్యుల్ని కాపాడాలని ఏమంటాడు తెలుసు అంటే, పట్టుకోవడానికి శిష్యులు బట్టలు వచ్చినప్పుడు ఈ శిష్యుల్ని ఎలా కాపాడతాడు తెలుసు అండి ఆయన. ఒక యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొక్కకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని ఆ గెత్సెమన తోటలో వారిని అడిగాడు. వారు నజరేయుడైన యేసును వెతుకుచున్నామని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకి తగ్గి నేల మీద పడిపోయారు. బట్టలు అందరూ భయపడిపోయారు. ఎవరు కూడా ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారు? ఆయన అయితే నేనే అని వస్తారు. ఎదురు ఎవరైనా పోలీసుడు వస్తున్నాడు దొంగడు నేనే పట్టుకొని ఉంటాడా? పారిపోతారు. అలాగే వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారంటే ఎవరైనా పారిపోవాలి. కానీ ఈయన నేనే నన్ను పట్టుకోండి, నేనే నన్ను పట్టుకొని ఉంటున్నాడు ఆయన. ఆ మాట అన్న ప్రతిసారి వెనక్కి అడుగులేసి సాత్రాన్ని పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడుగుగా అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పిన కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనవ్వండి అని చెబుతున్నారు. చూశారండి ఆ శిష్యులు, ఆ 11 మంది శిష్యులు కూడా వెళ్ళిపోనివ్వండి, వాళ్ళని పట్టుకోకండి, నన్ను పట్టుకోండి, నేనే యేసును అని చెప్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ చెప్పాను. చూసారా? అంటే వాళ్ళని పంపించేస్తున్నాడు ఆయన, ప్రేమించాడు కనుక. అంటే ఆయన్ని వెంబడించడంలో ఒకవేళ మనం మరణానికి అప్పగించబడాల్సి వస్తే మనకంటే ముందు మన స్థానంలో మరణించడానికి మరలా ఆయన సిద్ధమవుతున్నాడు. ఇది ఆయన ప్రేమ. మరణించేటప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు. ఈరోజు ఈ మరణం మనిషిని ఒంటరి తన ఒంటరిని చేసేసి బాధను అనుభవించి చావలేక బ్రతకలేక చస్తూ నరకయాత్ర అనుభవించినట్టుగా చేస్తుంది. కారణం క్రీస్తు లేదు. ఎవరు లేరు? ఆయనుంటే ఆ మరణం చాలా సంతోషంగా ఉంటుంది. 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. 4 ఏం చెప్పుకుంటారు తెలుసండి? దేవుణ్ణిలో ఉండి ఎలాంటి మరణం మరణించాలండి. ఎంత ధైర్యంగా చనిపోయాడు ఆయన. ఈరోజు మనం మన వారికి దేవుణ్ణి పరిచయం చేయలేకపోతున్నాం. తద్వారా ఆ మరణాలు మనం చూస్తున్నాం. పరలోకం వెళ్తారు అంటే చిన్నగా ఉంది ఈ మాట చెప్పండి. మరి చావు కూడా చాలా భయంకరంగా ఉంది. తప్పించుతా క్రీస్తును పరిచయం చేస్తే చాలు. క్రీస్తు ఆ మరణ వేదన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక ధైర్యం చావు అంటే, ఎందుకంటే మరణించిన మరుక్షణం నేను పరలోకానికి వెళ్ళిపోగలను. ఆ ధైర్యం ఉంటే చావు కూడా మనల్ని ఏం చేయలేదు. ఏం చేస్తుందండి? చావు వచ్చిందా మరలా బ్రతకం మనం? మరలా బ్రతకలేని వారు చనిపోతుంటే చూడలేమండి. మనం చాలా భయానకంగా ఉంటుంది, మరి చాలా భయానకంగా ఉంటుంది. యేసుక్రీస్తు మనతో ఉండాలండి. మనం బ్రతకలేమండి. లేకపోతే ఈ లోకం దుష్టుని పడి ఉందండి. ఈ పడిపోయిన ఈ లోకంలో మనం బ్రతకడం అంటే పడిపోయి బ్రతుకుతాం. అలా కాకుండా బ్రతకాలంటే మరో మార్గం ఉంది. క్రీస్తు మనతో ఉండి బ్రతికించాలి. అప్పుడు గొప్పగా బ్రతుకుతాం. మనం పడిపోం, మనం చెడిపోం. మనం దేవుని కోసం బ్రతికేవారిగా ఉంటాం.
అలా ఇష్టపడాలి ప్రేమ వాళ్ళ మనకు కూడా. వాళ్ళు తప్పిస్తున్నాడండి, ఈయన తను తను అప్పగించుకుంటున్నాడు. అంత ప్రేమ ఇస్కరేతి యొక్క ధనాన్ని కమ్మి గెత్సెమనేలో ఆయన విడిచిపెట్టేసి, పేతురు ప్రాణభయంతో మంట వేసుకుంటే మంట దగ్గర విడిచిపెట్టేశాడు. మరి మీరెక్కడ విడిచిపెట్టేశారు, నేనెక్కడ విడిచిపెట్టేశాను? ఎక్కడో ఒక చోట, ఆయనకు నచ్చని చోట, మనకు నచ్చిన చోట ఆయన మనం విడిచిపెట్టేస్తున్నాం. ఆయనకు నచ్చని చోటది, మనకు నచ్చిన చోట అక్కడ మనం విడిచిపెట్టేస్తున్నాం ఆయన్ని. మీరే ఆలోచించండి, ఆయన అలా బ్రతకమన్నప్పుడు అలా బ్రతక్క మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామంటే అక్కడ ఎవరున్నారో తెలుసా? మనతో ఉండడు. తావీదు గొప్ప భక్తుడే. యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్న చోటే, మందసం ఉన్న చోటే. కానీ ఉన్నాడా ఆయనతో? మిత్త మధ్యాహ్నం అంతా నిద్రపోయి సాయంత్రం నిద్ర లేచిన దావీదుతో దేవుడు ఉన్నాడా? లేడు. దేవునికి నచ్చినట్టుగా మనం ఉండాలంటే ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడో మనం కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడాలి. ఎక్కడైతే ఇష్టపడ్డో అక్కడ మనం వెళితే మనతో రాలేడు. మనమేమి విడిచిపెట్టేసుకుంటాం అంటే పెద్ద కష్టమేం కదండి. ఇప్పుడు దేవుళ్ళు తప్పిపోవటం, దేవుడికి ఎలా ఉంటే నచ్చమో అలా ఉంటే చాలు, ఇక దేవుడు మన జోలికి రాడు. దేవుడికి మనం ఎలా ఉంటే నచ్చమో అలా బ్రతికితే ఇక దేవుడు మన జోలికి రాడు. విడిచిపెట్టేశాడు ఆయన. ఈరోజు మనం తెలియక ఆయనకు నచ్చని విధంగా బ్రతుకుతున్నాం, ఆయన మనల్ని దూరం చేసుకుంటున్నాడు, మనం ఆయన్ని విడిచిపెట్టేసుకుంటున్నాం. ఎక్కడ విడిచిపెట్టేసాడు యేసుక్రీస్తుని? ఆయన ఉంటే మన జీవితాలు ఎలా ఉండదు? గొప్ప ఆదరణ కలిగి ఉంటాయి. ఒక తాగుబోతు దేవుళ్ళలోకి వచ్చి మరలా దాని జోలికి వెళ్తుంటే అక్కడ విడిచిపెట్టేసాడు. అక్కడికి రాడు ఆయన. నువ్వు వదిలేసావు కనుక దాన్ని నేను వస్తానన్నాయా నీతో, నువ్వు మళ్ళీ దాంట్లో వెళ్తే నీ దగ్గర రాలే నేను. రాడాయన మళ్ళీ దాన్ని విడిచిపెడితే కానీ రాడాయన. ఒక మోసం, ఒక దగ, ఒక కుట్ర, ఒక అబద్ధం, ఒక వంచన, ఇవన్నిట్లో ఆయన రాడు. ఆయనకి నచ్చదు. ఆయా చోట్లను ఒంటరిగానే వెళ్తున్నాం గుర్తించుకోవాలి. మనం ఒంటరిగానే వెళ్తున్నాం గుర్తించుకోవాలి. అంత ధైర్యం ఉందా మనకి? ఏమంటే ఇప్పుడు బ్రతుకుతున్నామంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక ధైర్యంతో బ్రతుకుతున్నాం. మనం చెడులోకి వెళ్తుంటే దేవుడు మనతో రావట్లేదు, వెళ్ళగలమా? అదేం ధైర్యం అంటే వెళ్ళగలుగుతున్నాం మనం. క్రీస్తు మనతో లేడన్నా విడిచిపెట్టేసుకుంటున్నాం అని తెలిసినా కూడా బాధ లేకుండా పోయింది మనకి. బ్రతకగలమనా? ధైర్యమా? ఏంటో ఈ ధైర్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియటం లేదండి. దేవుళ్ళు బ్రతుకుతున్నాం మనం, లోకంలో మనం కలిసిపోవడానికి ఇష్టపడుతున్నాం అంటే ఎంత దగ, ఎంత మోసం, ఎంత మోసం. బైబుల్ చెప్పిందా ఎలా బ్రతుకున్నా పర్లేదు నీతో వస్తానన్నాడా యేసుక్రీస్తు? రాడని తెలుసు, మనం విడిచిపెట్టేసుకుంటున్నాం ఆయనని తెలుసు. అయినా సరే అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నామండి ఈరోజు. అయినా సరే ఎవరో ఏదో చెప్పాడట పర్వాలేదని అని పట్టుకుని వెళ్ళాడు. మరి బైబిల్ చెప్పిందా? క్రీస్తు చెప్పాడా? అది పట్టించుకున్నాను. ఇలా మళ్ళా క్రైస్తవ్యం శరీర క్రియలకు లోనైపోతుంది, శరీర కార్యాలకు లోనైపోతుంది. మన మాట, మన విధానం, మన హృదయ గర్వం, ఇవేమి దేవ ఆయన నచ్చమండి, ఆయనకి రాదండి. ఆయన ఆయన దీనత్వాన్ని ధరించుకున్నాడండి, ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడండి ఆయన. మరి మనం ఎలా ఉండాలి ఆయనతో ఉండాలంటే? మనం ఉన్నామా? ఏమి ధైర్యం అండి. మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ బైబిల్లో ఇలా ఉండకూడదని అన్న తర్వాత బాప్తిస్మ తీసుకుని అలా ఉన్నారంటే, మీరు సమర్థిస్తున్నారంటే మీ తల మీదకి శిక్ష వస్తుంది. జాగ్రత్త, మీ నెత్తి మీదకి వచ్చేస్తా శిక్ష. మీకు అర్థం కావట్లేదు దేవుని మాట, సెట్ చేసుకోవాలి, భయపెట్టాలి. ఏంటి దేవుడు అయితే ఏమనుకుంటున్నారు మీరు? బ్రతకుండగా చెప్పాలి, చచ్చిపోయిందని చెప్పుకుంటాం అందరికీ. ఏమని ఎన్నోసార్లు చెప్పానండి, ఒక అలవాటు మానలేదు. ఎందుకు? నరకాన్ని విడిచిపెట్టేసుకున్నాం కదా క్రీస్తును దూరం చేసి. క్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనా. అలాంటి ఆయన ధరించుకుని మనం పాపులను చెప్తే మనతో నస్తాడా? విడిచిపెట్టేస్తాడు. ఏ విషయంలో ఆయనకు నచ్చటం లేదో మనం చూసి ఆ విషయంలో మనం వెళ్ళకూడదు. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. క్రీస్తునందు మనల్ని మనం భద్రం చేసుకోవాలి. దేవా నన్ను భద్రం చెయ్యి అని మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. లోకం ఎంత చెడిపోతున్నా క్రైస్తవుని భద్రం చేస్తాడు ఆయన. యూదాపత్రిక
యోగా పత్రిక మొదటి వచనమే, మొదట ఒకే అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు యందు భద్రము చేయబడి. చూడండి పదండి, యేసుక్రీస్తు యందు యూదా గారు ఏం చేసుకున్నాడండి? భద్రం చేయబడ్డాడట. మరి మీరు క్రీస్తు యందు భద్రం చేయబడ్డం అంటే ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి, పాపంలోకి ప్రవేశించకూడదు. ప్రవేశించామంటే భద్రత కోల్పోతున్నాం, భద్రత కోల్పోతున్నాం. ఎలాంటి ఇబ్బందికి మన చిన్న జీవితం ఎలా జీవిందామని కలగంటున్నాం, ఎలాగో జీవిందామని కలగనకూడదు. క్రీస్తుతో జీవించాలని కలగనాలి, నిరంతరం ఆయనతోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. రేపు పొద్దున్న ఆయన మనతో ఉండడానికి, తనతో మనల్ని జీవింపజేయడానికి ఇష్టపడతారు ఆయన. ఈ భూమి మీద ఎవరైతే ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు. కానీ మనం చేసిన ప్రతి అపరాధం దగ్గర ఆయన మనం విడిచిపెట్టేసుకుంటున్నాం. ఇది నాకు తెలియక ముందు ఎన్నో సార్లు నేను దేవుడు నమ్మిన కొత్తలో ఆయన నేను విడిచిపెట్టేసుకున్నాను, ఆయన విడిచిపెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటే రాత్రి చాలా బాధ జరిగిందండి. పాఠం కోసం ఆలోచించేటప్పుడు ప్రభు ఈ మాటలు చెప్పడానికి అర్హత లేని వాడిని, ఎన్నో చోట్ల నిన్ను విడిచిపెట్టేశాను అయ్యా, నేను విడిచిపెట్టేశాను అయ్యా. ఎందుకంటే నా ముందున్న క్రీస్తు నమ్మిన వారి జీవితాలు బాగాలేదు అంతే కదా అనుకున్నాను, నాకు తెలియక అంతే కదా అనుకున్నాను. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఏ బాప్తిజం వచ్చి సినిమా చూడకుండా ఎక్కడ బయటలో అన్నాడు. నిజం మరి ఎక్కడ ఉంది, కనపడలేదు నాకు, వాడు కూడా వెళ్తాడు. అప్పుడు వస్తాడా క్రీస్తు నాతోటి? వాడు విడిచిపెట్టేస్తాడా? మన బ్రతుకులో తెల్లారు లేచి రాత్రి నిద్రపోయేంత వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మనతో పాటు ఆయన ఉంటాడా, ఉండగలడా? అలా ఉండే కార్యక్రమం చేస్తున్నామా? ఈ ధనమంతా ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, రేపుకి ఏమవుతుంది పరిచయం? ఎంత బాగుంటుందండి పరిచయం. రేపు ఎల్లుండి అలా దినాలు జరిగే కొద్దీ ఆయనతో మనం మనతో ఆయన పెనవేసుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత స్ట్రాంగ్ అయిపోతాం మనం, ఏమైనా భయపడతాం మనం. ఎవరండి ఈరోజు అంతా బ్రతుకుతాం, రాత్రి అవగానే మళ్ళీ ఆయన దూరం పెట్టారు. తెల్లారిసరికి భయం భయంతో లేస్తాం. ప్రేమ గుండెలు దరచేస్తున్నాం ఉదయం, మళ్ళీ మామూలే మళ్ళీ పవిత్రంగా ఉండాలని చూస్తాం. ఆ రోజులు ఎక్కడ చూడదగ్గిపోతుంటాం. ఏముందండి ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, ఆయన దూరం పెట్టేస్తున్నాం. అలా పదే దూరం పెట్టేస్తే వస్తాడా వరవంతో భ్రమలో బ్రతికేస్తాం. ఇప్పుడు నాకు క్రీస్తు ఉన్నాడు ఎందుకుంటాడు అమ్మ నీకు క్రీస్తు? అరే నువ్వు పాపం చేస్తున్నా, లేదంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీతో ఉండి ఆయన కూడా జీవిస్తున్నాడా? జీవిస్తాడైనా అలాగ అసలు ఎప్పుడైనా? నాతో క్రీస్తున్నాడని చెప్పాలంటే పవిత్రంగా బ్రతికి చెప్పాలి, పరిశుద్ధంగా బ్రతికి చెప్పాలి. ఏంటో ధీమా చాలా మందికి అదే చూస్తున్నాను, క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాతో ఉన్నాడంట. మరి బ్రతికేంటి ఎలా ఉంది అంటే ఎలా ఉన్నావు అంటాడు ఆయన నీతోటి? ఉండడు. మనం ఆయన విడిచిపెట్టేసుకుంటున్నాం, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం ఏమంటాం అంటే ఏం లేదు, కాస్తంత అలా ఇల్లు వస్తాను. మరి నేనెప్పుడు ఎక్కడ ఉన్నాను? నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇక్కడ విడిచిపెట్టేస్తాను. ఇస్కరేజ్ డబ్బుల కోసం గెత్తులు విడిచిపెట్టలేదు నిన్న. పేదరు గారు ప్రాణం పోతున్న భయంతో మంట దగ్గర విడిచిపెట్టలేదు నిన్న. ఏముంది ఇప్పుడే కదా విడిచిపెట్టేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, కొంచెం దూరం అవుతుంది నీకు, మళ్ళీ వస్తాను. మళ్ళీ మనం వస్తాం, ఆయన ఉంటాడో ఉండడో, ఆయన వస్తానంటాడో రాడో, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, ఇంకా నువ్వు మానలేదా? అయితే నేను నీతో ఉండలేదంటాడేమో అంటాడేమో. ఈ విషయాలన్నీ పౌలు గారికి బాగా అర్థం అయిపోయింది. ఇక బ్రతికితే క్రీస్తే అంటున్నాడు ఆయన, చావు అయితే లాభం అంటున్నాడు ఆయన, పాపం మాత్రం చేయనంటున్నాడు ఆయన. ఇక్కడ బ్రతుకు చావు అంతేనా? ఈ మధ్య చాలా మంది బాధపడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నాను, చావు గురించి బ్రతుకు గురించి మాట్లాడుతున్నాను. మరి ఏం చెప్పను, ఆశీర్వాదం ఇవ్వబడతామని చెప్పనా? ఆకాశం నుంచి ఇచ్చేస్తాడైనా నువ్వు పట్టుకోలేదు చచ్చిపోతాడు కనబడిపోయి చెప్పనా? చావు కోసం కాకపోతే పవిత్రమైన మరణం కోసం కాకపోతే ఎందుకండి బ్రతుకు? పవిత్రమైన మరణం కోసం ఎదురు చూస్తాను మనమంతా కూడా. చావులోకి వెళ్ళేంత వరకు క్రీస్తు నందు మనం భద్రం చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆయన అంత పవిత్రంగా చనిపోయాడు కనుక. ఎంతనండి బ్రతుకు పరమార్థం?
మనం మనం కాపాడుకుంటున్నాం, క్రీస్తులో బ్రతుకుతున్నాం, ఆయన ఎందుకు భద్రం చేసుకుంటున్నాం, మనం పాడైపోకుండా మరణించడానికి చూస్తున్నాం. లేకపోతే అర్హత కోల్పోతాం కదా మనం. ఎందరో భక్తులు వెనక్కి తగ్గిపోయింది, మన వాళ్ళ వెనక్కి అడుగులు వేసేసారు. అలా మనం ఉండకూడదు అంటున్నాడు. విడిచిపెట్టేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా ఏదో జరుగుతుంది అనుకోండి, అక్కడికి మనం వెళ్ళినా అక్కడి నుంచి మనం రాలేకపోతున్నా ఎవరు వదిలేసుకున్నారు అక్కడ? అంతేనండి. గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు నిన్న ఇవాళ మొన్నట్లో ఏమన్నా ఎక్కడ వదిలేసారని తీసుకుని ఎక్కడో చోట. ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు మనం చాలా బాధపడుతుంటాయి. అవును, నేను ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆయన నాతో ఎలా ఉంటాడు అంటే లేడన్నమాట, అక్కడ వదిలేసానన్నమాట. వదిలేస్తున్నాం వల్ల మనం మౌనంగా ఉండలేక ఇష్టానుసారంగా మాట్లాడాలని పోగొట్టుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎరుసలేంలో పోగొట్టుకున్నారు ఆయన. మన అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోగొట్టుకుంటున్నాం. ఆయన శరీర అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోగొట్టుకుంటున్నాం. అండ్ మనతో ఎక్కడ ఉంటాడు? పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తాడండి, చాలా బాధపడుతూ తిమోతి రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 10వ వచనం. దేమ, అతని పేరేంటండి? దేమ అంటే భక్తుడండి. పౌలుగారితో పాటు సువార్త పరిచయం చేస్తున్నాడు ఈయన. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయాడు అండి? ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ అన్ని బాగున్నాయి, హంగులు ఆర్పాటాల్లో అక్కడ అన్ని కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. పౌలు కూడా వస్తే ఏముందండి, ఏడుపులు కన్నీళ్ళు ప్రార్థనలు, ఉంటే తింటాం లేకపోతే ఉపవాసం ఉంటాం, ఏం బాగాలేదు. తెస్సలోనికలో బాగుందండి. అందుకని పౌలు గారినే విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో నడుస్తున్న పౌలు గారు అండి. ఏమన్నాడండి ఆయన? నేను క్రీస్తును పోలి జీవించుతున్న ప్రకారం మీరు నన్ను పోలి బ్రతకమంటున్నాడు ఆయన. క్రీస్తును అనుసరిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి ఆయన విడిచిపెట్టేసినాడు ఈ దేమ. దేనికోసం విడిచిపెట్టాడమ్మా? విడిచిపెడితేనే దేన్నో స్నేహిస్తున్నాడు, దేన్నో ఇష్టపడుతున్నాడు. దేన్ని ఇష్టపడుతున్నాడు? ఇహలోకమును, దాని ఆశలు లాగుతున్నాయి. దేవుళ్ళు ఉంటే ఏముంది బ్రతుకుని? ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాను కదా, అప్పుడు దాకా ఎందుకు ఇప్పటి నుంచి? నేను వెళ్ళిపోతాను లోకంలో కొన్ని కొన్ని వెళ్ళిపోయి తెస్సలోనికి వెళ్ళిపోయాడట. చాడండి చాలండి అన్నమాట. దేమ చాలా గొప్ప భక్తి పురుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేని ప్రేమించాడు? ఎవరు విడిచిపెట్టేశాడు? ఎక్కడ విడిచిపెట్టేశాడు? తెస్సలోనికలో విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తుని పాపం చేయడాడు. ఆయన అంతటంటే మనం చేయలేము, చాలా కష్టంగా ఉంటుంది మనకి బ్రతుకు, చాలా కష్టంగా ఉంటుంది. ఎవరన్నా మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు కూర్చోమంటాం, ఎందుకంటే మేము ఏమైనా చేస్తుంటాం. అలా కాకుండా నేను నీ కూడానే ఉంటాను, నువ్వేం చేస్తావు చూస్తాం అంటే మనకి ఎంత వస్తుందా? అమ్మా నీకు నమస్కారం, వాళ్ళు కూర్చో, నేను చేసేది చేసి పట్టుకొస్తానమ్మా. ఒక చుట్టం వస్తేనే వెనకడం తిరిగి ఏమిటో ఇది మనకి. మన యేసుక్రీస్తు మనతో పాటు ఉంటే మనం చేయగలమా తప్పు? మనం ఆలోచించగలమా పాపపు ఆలోచన? ఆలోచించగలుగుతున్నామంటే, తప్పులు చేయగలుగుతున్నామంటే ఆయన్ని మనం ఎక్కడో పోగొట్టుకుంటున్నాం. ఎక్కడెక్కడ పోగొట్టుకుంటున్నాం అమ్మాయిని బాగా ఆలోచించండి. పోగొట్టుకోవడానికి కాదు కదా ఆయన పట్టుకున్నది, నిత్య జీవాన్ని చేపట్టడానికి, ఆయనతో కలిసి వెళ్ళిపోవడానికి, వెంబడించడానికి మనం ఏర్పరచబడ్డవారు. ఆయన పోగొట్టుకుంటే సమస్తాన్ని పోగొట్టుకున్నట్టే. లోకమంతా సంపాదించుకుంటే ఏంటి? మనకి మిగిలేదు సున్నా, ఏమీ లేదు. మన ప్రాణం రక్షింపబడాలంటే మనం క్రీస్తుతో నడవాలి, జీవించాలి. తల్లిదండ్రులు ఎరుషలేములో పోగొట్టుకున్నారు, కానీ వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు. ఇస్కరేతి యూదా ధనం కోసం క్రీస్తును పోగొట్టుకున్నాడు, కానీ ప్రయత్నించడం వల్ల పొందుకోవాలని కావలేదు. ఆ ధనాన్ని పట్టుకెళ్ళాడు, ప్రధాన యాజకుల ముందు పడేశాడు. నా క్రీస్తు నాకు ఇచ్చాను అంటున్నాడు, ఏమి ఇవ్వటాలు కుదరు, నీ డబ్బులు తీసుకెళ్ళి చూసుకోవాలంటే ఏడ్చుకుంటూ వెళ్ళి ఊరు పెట్టేసుకున్నాడు.
నేను పోగొట్టుకున్నాను నా క్రీస్తుని. పోగొట్టుకున్నాడన్న బాధే కదా నిలబెట్టుకున్నాడు. దేనన్నా పోగొట్టుకుంటేనే కదా బాధపడతాం, దేనన్నా పోగొట్టుకుంటేనే కదా బాధపడతాం. పేతురు కూడా పోగొట్టుకున్నాడు, కానీ బయటికి వెళ్ళి ఒంటరిగా ఏడ్చేస్తున్నాడు. ఏడ్చి 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 చెత్త చెడుకి క్రీస్తుని మరలా పొందుకున్నాడు, మరలా పొందుకున్నాడు. ఎందుకు మీరు పోగొట్టుకున్నారా? మరలా పొందుకుంటారా? ఇక మరలా పొందుకోరా? పొందుకోవాలంటే ఆ స్థితిని విడిచిపెట్టాలి. ప్రాణభయంతో గజగజలాడిపోయిన పేతురు ఆయన్ని పొందుకుని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చచ్చిపోయాడండి. నాకు బాగా ఇష్టమైన మాట, ఒక భక్తుకురుడు పుస్తకం రాస్తూ పేతురు గారి కోసం చిత్త చివరికి చాలా చిత్రహింసలు పెట్టేశారంటే పేతురు ముసలి వయసులో ఉండగా చాలా విచిత్రంగా చంపుతారు మనుషులు. ఎలా అంటే స్వరంగాలు ఉంటాయి, అవి చాలా అడుగులు లోతుంటాయి, గాలి సరిగ్గా ఉండదు, ఊపిరి అందదు. ఇక మనుషుల్ని అట్లో పడేస్తారు, కొన్నాళ్ళకి చచ్చిపోయి అస్థి పంజరాల కింద ఉండిపోతారు దాంట్లో, ఇంకా పైకి రాదు. అలాంటి సొరంగాల్లో పడేశారంటే పేతురు సవాల పంపు, ఎగ్గులు తగులుతున్నాయి, కట్టిక చీకటి ఏం కనబడదు, గాలి ఆడదు, ఇక చచ్చాడంటే చచ్చాడు అనుకున్నారు. మరి ఎలా వచ్చాడో తెలియదండి, బయటకు రాగలిగాడు. దేవాలను కాపాడినందుకు నీకు వందనాలు, నేను ఇంకా సువార్త చేయడానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాడు. రోమ్ పట్టణంలో బంధించి చేశారు ఇన్ని, ఆ రోమ్ నుంచి జాగ్రత్తగా దాటుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది వెళ్ళిపోతుంటే దారులు ఏసుక్రీస్తులు ఎదురు వస్తున్నానండి. సరే ఆయన వదిలిపెట్టలేదే ఉన్నాయి శిష్యులు, దీనికి అప్పగో గబ్బో వెళ్ళిపోతా చూసేటట్ట. అయ్యా ఏసుక్రీస్తు అంటే ఎలా అంటున్నారు రోమ్కి మంచుడు కాదు అలా, అసలు ఏసుక్రీస్తు ఏంటంటే రోమ్కి వెళ్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఇది ఏం లేదు, అక్కడ జనం కోసం సిలువ వేయబడాలి నేను ఇప్పుడు అంటున్నాడు. ఆల్రెడీ వేయబడ్డా కదా, ఇప్పుడు మళ్ళీ వేయబడతాను నేను, ఒక అవసరం అక్కడ మరి ఎవరు లేరు అక్కడ వేయబడ్డాను. ఇతరు సిగ్గేసి ఏడ్చి ప్రభువా ఇతను ముగింపు అన్నమాట నాకు అర్థం కాలేదు, నేనే వెళ్తాను ప్రభు సిలువ వేయబడ్డానికి మీరు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళి తను తను అప్పగించేసుకున్నాడు. నేను చంపేద్దాం అనుకుంటున్నామంటే మరి ఎలా చంపుతారంటే సిలువేయండి, ఎందుకంటే ఆయన కోరుకుంటున్నాను నేను సిలువే పడాలని. ఆ సరే పేతురు సిలువేయండి అనగానే పేతురు కూడా సిలువేస్తుంటే పేతురు గారు చివరి కోరిక తిరిగి సిలువేయండి అన్నాడు. ఆయనలో సిలువేయబడ్డానికి నాకెక్కడ అర్హత ఉంది, నేను తరకిందిన మనిషిని. నేను ఆయన ఏం చెప్తే ఏది విన్నాను, నేను ఆయన అన్నాడు నువ్వు అబద్ధం ఆడతావు, నేనేమన్నాను ఆడినా ఆడేశాను. ఎన్నోసార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నేను, అసలు ఏం ఆలోచించుకోను నేను వాడటం, నాకేం అర్థం అవ్వదు. ఇక నేను ఇప్పటికైనా కనీసం నేను తలక్రిందులుగా సిలువ వేయబడితే నిదానం అవుతానేమో, నేను తలక్రిందులుగా సిలువ వేయమంటే తలక్రిందులుగా సిలువ వేసేస్తాను. కాళ్ళు పలికెత్తి ఆ సిలువ చక్క మీద కాళ్ళు అలా వేసి తల కిందకి పెట్టి చేతులు సిలువ వేసేసాను. అప్పుడు అలా ఎంతసేపు ఉండలేదు, ఎందుకంటే ముసలి వయసు పొలవారిపోయిందండి. పొలవారిపోతే ఆ గుండెల్లో నుంచి శరీర భాగాలకు వెళ్ళే రక్తం గొంతుకులోంచి ముక్కుల్లోంచి వచ్చేసింది, దొక్కుతుంటే ముక్కుల్లోంచి గొంతుకులోంచి వచ్చేస్తుంటే రక్తం వస్తుంది. గాలి తీసుకోవడానికి మరి ముక్కు నోరే కదా ఉంది, ఇంకా వెళ్తాం లేదు గాలి లోపలికి వెళ్తుంది. పొలవారి దొరికి 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 చచ్చిపోతుంది ముసలి వయసు. ఎందుకంటే క్రీస్తుని మాత్రం పోగొట్టుకోలేను నేను, ఇంకోసారి అవసరం చచ్చిపోతాను అంటున్నాడు. మరి మనం ఎన్నోసార్లు క్రీస్తుని పోగొట్టుకున్నాం, ఇంకా పోగొట్టుకుంటామా? ఇంకెన్నిసార్లు పోగొట్టుకుంటాం? ఈసారి పోగొట్టుకుంటే మనతో ఉండడానికి ఇష్టపడతాడో లేదో ఆయన, ఇష్టపడకపోతే మనకి దేవునికి చెందని వారిగా మారిపోతాయేమో, ఏమో మన జీవితాలు ఎలా నడిపించబడతాయో మనకు అర్థం కావట్లేదు. మనం పోగొట్టుకోకూడదు ఆయన, ఆయన మనం కావాలని మన కోసం రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిందని మనం విడిచిపెట్టడమా? విడిచిపెట్టకూడదు. మన ప్రాణానికంటే ఎక్కువగానే ప్రేమించాలి అవసరమే, దానికోసం మన ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అంత గొప్ప త్యాగం కలిగి క్రీస్తు నాతో ఉండాలన్న ఆశ మనకుంటే ఏ తత్వంలోనికి మనం వెళ్ళొచ్చు? ఇక్కడ నుంచి నీతిగా నిజాయితీగా దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఆయనకు మహిమ కలిగే విధంగా అవసరమైతే మనం పత్రమైన పొరలోకి, మనల్ని అనేక మంది అనేక రకాలుగా ఉన్న పొరలోకి దేవుని కోసం యథార్థంగా జీవితం అలా మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తుని ఎల్లప్పుడూ మీరు కలిగి ఉండాలి తప్ప పోగొట్టుకోకూడదని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థిస్తాను. సర్వకృపాని దేని మాత్రమే తండ్రి, మా దేవ, మా ప్రభువ, అవును తండ్రి, క్రీస్తుని ఎక్కడో పోగొట్టుకున్నాం ప్రభువా,
అది ఎక్కడో మాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు యెరూషలేం పట్టణంలో పోగొట్టుకున్నారు, మరల వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. ఇస్కరియోత్ యూదా 30 వెండిదానాలు అమ్ముకుని గెత్తమల తోటలో పోగొట్టుకున్నాడు. మళ్ళీ పరుగు పొరుగుని వెళ్ళినా సరే మళ్ళీ దక్కలేదు. పేతురు అబద్ధమాడని చెప్పి మంటెలుగు దగ్గర నా తండ్రి క్రీస్తును పోగొట్టుకున్నాడు అబద్ధమాడి. మరలా ఏడ్చి పొందుకున్నాడు. దేవ ఇహలోకాన్ని స్నేహించి తెసల్లోనికలో క్రీస్తును పోగొట్టుకున్నాడు, మరలా పొందుకోలేకపోయాడు. ఎందరో భక్తులు పోగొట్టుకున్నారు, కొందరు పొందుకున్నారు, కొందరు మరలా పొందుకోలేక పోగొట్టుకున్నారు. మేమెవరం తండ్రి, మేము కూడా పోగొట్టుకున్న వారమే. మరలా పొందుకుంటామా, పోగొట్టుకుంటామా? దేవా పోగొట్టుకునే వారిగా మేము ఉండకూడదు ప్రభువా. నాయన నిజమే నాయన, ఏ ప్రదేశంలో పోగొట్టుకున్నావో మాకు గుర్తు చేస్తున్నావు తండ్రి. మాకు గుర్తొస్తుంది తండ్రి, పలానా ప్రదేశంలో మీ గురించి ఇలా మాట్లాడి పోగొట్టుకున్నాం, ఈ క్రియ చేసి పోగొట్టుకున్నాం. దేవా ఎవరు లేరనుకున్నాం, కానీ అప్పుడే క్రీస్తుని పోగొట్టుకున్నాం. పశ్చాత్తం పొందు, మీ పాదాల సంతకు వచ్చాను తండ్రి. మరలా క్రీస్తుని పొందుకుంటాం దేవా, మీ క్రీస్తుని పొందుకుని జీవిస్తాం. ఇంకెప్పుడు పోగొట్టుకోం. పవిత్రంగా బ్రతికే బ్రతికి ఇవ్వండి అయ్యా, పవిత్రత కలిగిన కథలు ఇవ్వండి అయ్యా, పవిత్రమైన హృదయాన్ని ఇవ్వండి, పవిత్రమైన చేతులు ఇవ్వండి, పవిత్రమైన కాళ్ళు ఇవ్వండి, పవిత్రమైన నోరు ఇవ్వండి. దేవా మా శరీరం అపవిత్రపరచని పడుతుంటాను, ఆయన మీరు కాపాడండి ప్రభువా. దేవా అవయవములన్నీ ఉండి నిత్యము కాలిపోయే నరకాగ్నిలో పడడం కన్నా అవయవాల్లో ఒకటి తెగేసుకుని నాయన దూరపరుచుకుని పడేసి మా దగ్గర నుంచి మేము నిత్య జీవంలో ప్రవేశించడం మేలంటున్నారయ్యా. దేవా మా ఆలోచనలు ఎలా ఉన్నాయి తండ్రి, అవి మా నుంచి దూరం అవ్వాలి. దేవా ఈ లోక విషయంలో మేము సిలువేయబడిన వారమే కాదు తండ్రి, స్వేచ్ఛాపరులు కాదు తండ్రి. లోకాన్ని అనుభవించడానికి కాదు నేనే వచ్చింది, క్రీస్తును ప్రకటించడానికే వచ్చాం ప్రభువా. మా క్రీస్తు మా యందు నివసించాలి, మేము క్రీస్తులో నివసించాలి. సమాజానికి క్రీస్తు తెలియాలి. నన్ను ఎలా చూస్తే క్రీస్తు గుర్తొస్తాడో అలా జీవించే భాగ్యం నాకును మాకును అనుగ్రహించండి తండ్రి. నేను నన్ను ఎలా చూస్తే క్రీస్తు గుర్తొస్తాడు, అలా నాకు బ్రతుకుండాలయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఇంకెంతకాలం ఆయన క్రీస్తును దాచటం, ఇంక దాచం. అందరు ఎదుట సిగ్గుపడి ఒప్పుకుంటాం తండ్రి, ఆయన పోగొట్టుకోలేం ప్రభువా. ఆయనని కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తారని నేను నమ్ముచ్చు. మా జీవితం తమ చేతుల్లో పెడుతూ సమస్త మహిమాగ్రంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడేంటి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. పొట్టి ద్రాక్ష తీసుకోవాల్సి ఉందండి. మిగతా వారందరికీ సెలవు.